నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందురు చేస్తూ ఎవ్వరు ఊహించని విధంగా హర్యానాలో హ్యాట్రిక్ కొట్టింది కమలం పార్టీ ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఆలోచనలు కమలధనానికి కలిసి వచ్చిందనే చెప్పొచ్చు హర్యానాలో మొత్తం పదహారు వేల సమావేశాలను నిర్వహించి ఆర్ఎస్ఎస్ హర్యానా ఎన్నికల్లో కీ రోల్స్ పోషించింది హర్యానాలో ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడానికి ఆర్ఎస్ఎస్ ప్రధాన పాత్ర పోషించింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు గత నాలుగు నెలల్లో క్షేత్రస్థాయిలో పదహారు వేలకు పైగా సమావేశాలు నిర్వహించి సంఘ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నలుగురు ఉండని ఐదుగురుండని పది మంది ఉండని వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ వాళ్ళందరి ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు ఏం ఆశిస్తున్నారు అనే దానికి సంబంధించి ఓట్లను బీజేపీకి చేరువ చేయడంలో ఆ సరళి స్పష్టం చేయడంలో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించింది పైగా అభ్యర్థుల ఎంపికలో హర్యానాకు సంబంధించి బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి ఈసారి పనిచేసింది అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి హిందూ సమాజం సంఘటితంపై మోహన్ భగవత్ పిలుపునివ్వడమే ఈరోజు హ్యాట్రిక్గా హర్యానాలో బీజేపీ విజయం సాధించడానికి కూడా కారణమంటున్నారు అసలు ఇది ఎవరు ఊహించండి జిట్ పోల్స్ కూడా కంగు తినే విధంగా హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది ఎవరి ఊహకు అందని విధంగా మ్యాజిక్ చేసింది వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతతో ఏ మాత్రం లేకుండా ప్రతిపక్ష కాంగ్రెస్ బలంగా కనిపిస్తున్నా అక్కడ రెజ్లర్ల సమస్యను రైతు సమస్యలను తీసుకొచ్చి బీజేపీని ఓడగొట్టాలని చూసిన అది మొత్తం తల కిందులై బీజేపీ వైపు జనం నినబడటం రాజకీయ పండితుల విశ్లేషకులను సైతం నివ్వెరపరిచింది అని చెప్పొచ్చు హార్ట్రిక్ విజయాలకు ఆర్ఎస్ఎస్ ఒక కారణమైతే మిగిలిన కారణాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సాధ్యం కాని ఈ ఫీట్ బీజేపీ వల్ల ఎలా సాధ్యమైంది సార్వత్రిక ఎన్నికల తర్వాత అత్యంత ఆసక్తి రేపిన అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ రేపాయి అంతేకాదు హర్యానాలో గనక బీజేపీ ఓడిపోయి ఉంటే రేపు రానున్న మహారాష్ట్ర ఎన్నికలు కానీ లేకపోతే ఢిల్లీ ఎన్నికలు కానీ వీటన్నిటి మీద చాలా పెద్ద ఎత్తున ప్రభావం పడేది కా అందుకే దేశవ్యాప్తంగా ఆ ఫలితాల వైపు ఉత్కంఠగా ఎదురు చూశారు ఈ క్రమంలో హర్యానాలో ఎవరు ఊహించిన విధంగా మరోసారి కమలం వికసించింది తొంభై సీట్లున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించింది కౌంటింగ్ ప్రారంభమైన కాసేపట్లోనే కాంగ్రెస్ ఏకంగా అరవై ఐదు సీట్లలో ఆధిక్యంతో ఉండగా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే ఫలితాలు వెలువడుతున్నాయని అంతా అనుకున్నారు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ ఖాయమని భావించారు అంతలోనే కాంగ్రెస్ విజయం ఖాయమని హర్యానా ప్రజలు మార్పును కోరుతున్నారని భూపేంద్ర కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కానీ రెండో రౌండ్ నుంచి ట్రెండ్స్ మారిపోయాయి అప్పటి నుంచి బీజేపీ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థులు వెనుకబడ్డారు మిగతా రౌండ్స్ అన్నిట్లోనూ అధికార పార్టీ అభ్యర్థులే ఆధిక్యతను కొనసాగిస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ఈసారి అధిక స్థానాల్లో విజయం సాధించడం అధికార బీజేపీని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది సీఎం నయాబ్ సింగ్ షైనితో పాటు పలువురు మంత్రులు విజయడంకా మోజించారు దీంతో హ్యాట్రిక్ విజయం కన్ఫామ్ అయింది ఈసారి ఎలాగైనా బీజేపీని గద్దరించాలని కాంగ్రెస్ శత విధాల ప్రయత్నాలు చేసింది కిసాన్ జవాన్ పహిల్వాన్ నినాదంతో ప్రజల్లోకి బలంగా వెళ్ళింది కానీ బీజేపీ విజయం ముందు కాంగ్రెస్ క్యుత్ లేబీ పనిచేయలేదు ఆఖరికి జిలేబీ కూడా పనిచేయలేదు హస్తగతం ఉన్న ఎగ్జిట్ పోల్స్ సంచనాలకు చిక్కకుండా హర్యానా ఓటర్లు బీజేపీకే మూడోసారి అధికారం కట్టబెట్టారు రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు రెజ్యులర్ల ఆందోళనలు ఇలా బీజేపీని అధికారంలోకి రాకుండా ఆపలేదు వినేష్ ఫోగట్ పునియా రెజ్గర్లు కూడా బీజేపీను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్లో చేరారు కానీ అవన్నీ బీజేపీ విజయంపై పెద్దగా ప్రభావం చూపలేదు మరోవైపు అధిక ప్రాబల్యం కలిగిన జట్లు బీజేపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు గత సార్వత్రిక ఎన్నికల్లో తెలిపైంది ముఖ్యమంత్రి మార్పు వారిలో మరింత కోపానికి కారణమైంది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది బీజేపీ విజయాన్ని జట్లు అడ్డుకోలేకపోయాయి ఏదేమైనా కానీ ఆర్ఎస్ఎస్ అలాగే అక్కడ తాము దేశ ప్రయోజనాలకు తప్ప స్వప్రయోజనాలను ఆలోచించం అని బీజేపీ తీసుకున్న నిర్ణయాలు అక్కడ ప్రజల ఆలోచన ధోరణి గతం కంటే కూడా ఎక్కువ సీట్లతో హ్యాట్రిక్ విజయాన్ని అందించాయి చెప్పేదిదే స్వలాభం కంటే కూడా రాష్ట్రాభివృద్ధి దేశాభివృద్ధి నినాదంగా ప్రజలు ఆలోచించగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది ఖచ్చితమైన ప్రయోజనం చేకూరుతుంది ఈరోజు హర్యానా ప్రజలు ఆలోచించినట్టే రేపు మహారాష్ట్ర ఢిల్లీ మిగిలిన దేశంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల రాష్ట్రాల విషయంలో కూడా ఆలోచించాలి ఉచితం కాదు గుర్తుపెట్టుకోండి ఉచితం నీ కొంప ముంచుద్ది ఉపాధి మాత్రమే నిన్ను నిలబెట్టుద్ది సరైన నాయకుడిని ఎన్నుకోవడంలో ఒక్క క్షణం మనం ఆలోచిస్తే మనతో పాటు మన పిల్లల జీవితాలు కూడా అంధకారం కాకుండా ఒక మంచి వెలుగులో దేశ భవిష్యత్తును నిర్ణయించగలుగుతాయి అవునంటారా కాదంటారా హర్యానా ప్రజలపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మళ్ళీ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుత చాలా అవసరం ఆర్థికంగా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవండి నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి జై హింద్